ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అయ్యప్ప భక్తులపై తాను దాడి చేయలేదని నాస్తికుడు బైరి నరేష్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఘటనపై బైరి నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూఢనమ్మకాలను వదిలించేందుకే తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. తన్నెవరూ అరెస్ట్ చేయలేదని, తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేస్తున్నారు. మా ఫోన్లు లేకపోవడం వల్ల ఇంతసేపు మేము ఎవరికి అందుబాటులో లేము, మేము ఎక్కడికి పారిపోలేదు, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేదు, మేము ఎవరిపైన దాడులు చేయలేదు, ఏ అయ్యప్ప స్వామిని మేము గాయపరచలేదు. సమావేశంలో అందరూ మాట్లాడారు, మా కొడుకు పిల్లలు అందరూ మాట్లాడారు, నేను ఒక్కడిని మాట్లాడకుండా వచ్చాను. దీనిని నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య విధంగా నాకు హక్కు ఉంది, నా వాయిస్ వినిపించే. దాంట్లో లోపం ఉంటే మీరు సూచించినా పర్వాలేదు, చట్టం ముందు శిక్షించినా పర్వాలేదు, కానీ మాట్లాడొద్దనడం ఎంతవరకు సమంజసం? అలాగే మాలలో ఉన్నవారు, మాలలో లేని వారిని, మాలలో లేని వారు మాలలో ఉన్నవారిని రెచ్చగొట్టి దీన్ని సంచలనం చేయాలనుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులందరూ ఎవరూ అధైర్యపడద్దు. దీనికి నిరసనగా త్వరలోనే కార్యాచరణను అందిస్తాము. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు. శ్రీధర్ చెప్పండి. సో బైరి నరేష్ ఇంతకు ముందు అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తెలిసిందే, ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి ఏం చెప్తున్నారు నరేష్? ఎక్కడికి పారిపోలేదని అంటున్నాడు, అయ్యప్ప భక్తులు ఏమంటున్నారు, మీ దగ్గర ఇన్పుట్ ఏంటి? హరి, ఇక్కడ అంటే కాంట్రవర్సల్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చేసిన ఇతను వివాదాస్పదమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈ అయ్యప్ప స్వాముల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పచ్చు. అయితే నిన్న అయ్యప్ప స్వాములు మాత్రం అక్కడ ఏటనారా మండలం సంబంధించిన దాదాపు ఒక 300 మంది వరకు పబ్బరత్ అనే కార్యక్రమం మేము చేసుకుంటున్న సందర్భంలో పక్కనే ఫంక్షన్ హాల్లో ఇతను వచ్చాడు. అతను సంబంధించి ఎట్లాగో మళ్ళీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మేమే ముందు సమాచారం ఇచ్చాము. తప్పనిసరి వెళ్ళిపోమని, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అయ్యప్ప భక్తులను మాట్లాడద్దు అని చెప్పి కొంతమందిని ముందు పంపించి అతను వెళ్ళిపోవాలని సూచన చేసినా కూడా వెళ్లకుండా అతనే కొంచెం నెగిటివ్ గా మాట్లాడాను. అందుకే మేమంతా ఒకేసారి అక్కడికి వెళ్ళడం తోటి వెళ్ళడం తప్ప అతనితో మేము వాగ్వాదం చేశాం. తప్పనిసరి మనోభావం ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పాం, కానీ అతను వినకుండా అయ్యప్పలను తక్కువ చూస్తూ అవహేళనగా మాట్లాడారు. కాబట్టి అతను మేము నిర్ణయించి నిరసన వ్యక్తం చేశాం. అప్పుడు అతను అతివేగంతో కారులో తన డ్రైవర్తో పాటు భార్య కొడుకుతో పారిపోయారు. మేము ఎవరు కూడా వెంబడించలేదు. అతను అతివేగంతో పోవడం వల్ల మాత్రమే యాక్సిడెంట్ అని చెప్తున్నారు. అతను మాత్రం ఇప్పటికి కూడా అక్కడ అయ్యప్ప స్వాములు ఒక కార్యాచరణ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి విషయాలపై బైరి నరేష్ పై కేసు ఇప్పటికే నమోదు చేసిన పోలీసులు అతనిపై దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు, ఈ కాంట్రవర్సన్ గనక కారణం ఏంటనేది అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక వివాదాస్పదమైన విషయం పట్ల పోలీసులు కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే బైరి నరేష్ అనే వ్యక్తి ఒక సోషల్ మీడియాలో అతను వాయిస్ మాత్రమే పంపించారు. ఇప్పుడు అతను ఎక్కడున్నారు ఏంటి అనే విషయం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతని వర్షన్ అతను చెప్తుండగా అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తులు మాత్రం మా మనోభావాలు దెబ్బతీసే విధంగా వివరిస్తున్న నేపథ్యంలో అతన్ని నిరోధించే ప్రయత్నం చేశాం, కానీ మేము ఎటువంటి దాడికి పాల్పడలేదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పోలీసులు మాత్రం ఆచితూచి అడిగేస్తున్నారు హరి. ఎందుకంటే ఇది కాంట్రవర్సల్ విషయం, కేసు మాత్రం నమోదు చేశారు. ఎందుకంటే ఒక అయ్యప్ప స్వామి ఎవరైతే నరసింహారావు అనే అయ్యప్ప స్వామికి కాలు ఈ కారు మీదించకపోవడంతో కాలు విరిగిపోయింది, కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అయితే బైరి నరేష్ ఎక్కడున్నారు, భార్య బిడ్డలతో ఎక్కడున్నారు, డ్రైవర్ ఎక్కడున్నారు అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హరి. ఓకే శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.